పేగు బంధమైనా ప్రేమ బంధమైనా అల్లంత దూరాన ఉన్న అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు రాఖీ పండుగ వచ్చిందంటే చాలు కలుసుకుంటారు. మదినిండా ఆనందంతో ఆడపడుచులు తమ సోదరులకు రాఖీ కట్టి నూరేళ్ల రక్షణ కోరుకుంటారు. అంతటి ఆప్యాయతను నింపుకున్న రక్షాబంధన్ ను రాష్ట్ర ప్రజలు జరుపుకున్నారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ సోదరులకు రాఖీ కట్టి ప్రేమను పంచుకున్నారు. సోదర సోదరీమణుల ఆత్మీయతకు ప్రతీక రక్షాబంధన్. తోబుట్టువులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ సోదరి కట్టే రాఖీ విలువ అనిర్వచనీయమైంది. ఆత్మీయత అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్నారు. ప్రగతి భవన్లో రాఖీ పండుగ సోదర ప్రేమ ఆప్యాయతలకు అద్దం పట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన అక్కలు వినోదమ్మ, సకలమ్మ, లలితమ్మ, చెల్లెలు లక్ష్మీబాయి రాఖీలు కట్టారు. కేసీఆర్ వారికి పాదాభివందనం చేశారు. పండుగ వేళ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం మహిళల ఆత్మగౌరవం రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరోసారి గుర్తు చేశారు. మంత్రి కేటీఆర్ కు, ఎంపీ సంతోష్ కుమార్ కు రాఖీ కట్టిన సోదరి కవిత పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ గోంగిడి సునీత, ఎంపీ కవితా మాలో తదితరులు కేటీఆర్ కు రాఖీ కట్టారు. కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు చెల్లెలు అలేఖ్య రాఖీ కట్టి సోదర ప్రేమను చాటుకున్నారు. మంత్రి హరీష్ రావు కు తెరాస మహిళా నేతలు రాఖీలు కట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. మంత్రి సోదరి మణులు ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన సోదరునికి రాఖీ శుభాకాంక్షలు చెప్పి రాఖీ కట్టారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన సోదరి హితశ్రీ రాఖీ కట్టారు. ఎమ్మెల్యే సీతక్క సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు రాఖీ కట్టారు. ఆయన సీతక్కకు శానిటైజర్ మాస్క్ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. చారిత్రక నగరి ఓరుగల్లులో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. పరస్పరం మాస్కులు, శానిటైజర్లు, ఫేస్ షీల్డులు ఇచ్చిపుచ్చుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో రాఖీ దుకాణాలు సందడిగా కనిపించాయి. తమ సోదరులకు రాఖీలు కట్టి ఆడపడుచులు తమ అనుబంధాన్ని చాటుకున్నారు.